ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన మనం చదితే నీకు సర్వ సమృద్ధి కలిగి నీవు సంతోషముతోనూ హృదయ ఆనందముతోనూ నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదో ఇక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి నీకు సర్వ సమృద్ధి కలిగినప్పుడు నీ హృదయాన్ని దేవుడు ఆనందంతో నింపినప్పుడు సంతోషంతో నింపినప్పుడు నీవు దేవునికి దాసుడవు కావాలి ఆయనకు ఆరాధికుడిగా నువ్వు మారాలి నీకు సమృద్ధినిచ్చిన దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించిన ప్రభువుని నిన్ను హెచ్చించిన దేవుణ్ణి నువ్వు విస్మరించకుండా మరిచిపోకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని స్థుతించి ఆయనకు దాసుడు అవ్వాలి కానీ నువ్వు కాలేదు అందును బట్టే పరిస్థితులు ఎలా ఉంటాయంటే విచిత్రమైన పరిస్థితులు విపత్కరమైన పరిస్థితులు మనిషికి దాపురించడానికి ఉన్న కొన్ని కారణాల్లో ఇది కూడా ఒక కారణం ద్వితీయోపదేశ ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివితే దాన్ని రెండు భాగాలుగా మనం చేయొచ్చు ప్రభు ఆజ్ఞలకు లోబడి ఆయన మార్గాల్లో నడిచేవారికి కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అలా కాని పక్షంలో దేవునికి దూరమై దేవునికి దూరమై భ్రాంతికి చేరువై మనిషి పడే పాటలు ఎలా ఉంటాయో అక్కడ చాలా క్లియర్గా ఆ డిస్టింక్షన్ చాలా క్లియర్గా మనం సేమ్ చాప్టర్లో మనం చూస్తాం అవకాశం ఉంటే చదవండి జాగ్రత్తగా చదవండి ప్రభు మార్గాల్లో నడిస్తే కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి ఆయన విస్మరిస్తే కలిగే ప్రతికూల పరిస్థితులు ఎలా ఉంటాయి చాలా క్లియర్గా దావిజనుడు మోషే చాలా క్లియర్గా అక్కడ రాసుకుంటూ వచ్చాడు అయితే గమనించండి వాస్తవానికి సర్వసమృద్ధి నీకు కలిగినప్పుడు సంతోషం నీకు కలిగినప్పుడు ఆశీర్వాదం నీకు కలిగినప్పుడు దేవుడు నేను హెచ్చించినప్పుడు యు మస్ట్ బి మోర్ సరెండర్డ్ దెన్ ఎవర్ బిఫోర్ ఇంతకు ముందు కన్నా దేవుని హెచ్చించకలది ఆయనకి నువ్వు యోగ్యుడిగా సరెండర్ అవుతూ విధేయుడిగా దేవుని కార్యాలు ఆయన చిత్తము ఆయన పర్పసెస్లో నువ్వు ముందుకు సాగిపోలే కానీ నువ్వు అలా కాలేదో నువ్వు దేవునికి దాసుడు కాలేదు దేనికి దాసుడు అయ్యావు పాపానికి దాసుడు అయిపోయావు అతిక్రమ కార్యాలకు దాసుడు అయ్యావు దేవుని వాక్యం సెలవిస్తుంది పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని బైబిల్ సెలవిస్తాం సిన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే ప్రతిరోజు ప్రపంచంలో పాపం పెరుగుతూనే ఉంది మనుషులు త్రోవ తప్పి భయంకర పరిస్థితుల్లో ఇష్టానుసారం జీవిస్తూ నేను అనుకున్నదే నిజం నేను నమ్మిందే వేదం నాకు నాకు ఎదురు ఎవరు లేరు నా ఇష్టానుసారం తిరుగుతాను నా జ్ఞానం నా శక్తి నా తెలివి నా బలం చాలు నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అనుకున్న మనిషికి ఈ ప్రస్తుతం ఈ రోజున జరుగుతున్న కార్యాలు ఒక మాటలో చెప్పాలంటే ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయేమో అనిపిస్తూ ఉంది హూ అ మ్యాన్ ఒక చిన్న వైరస్ ప్రపంచంలో స్ప్రెడ్ అవుతూ ఉంటే మొత్తం షట్ డౌన్ చేసుకుని కూర్చున్నా ఎక్కడ పోయింది మనిషి జ్ఞానం మనిషి తెలివి మనిషి యొక్క ఔన్నత్యం నేను ఏదైనా సాధించగలను అనుకున్న మనిషి ఈ రోజున నిస్సహాయుడిగా కనబడుతూ ఉంటే కొన్నిసార్లు ప్రియుల పరిస్థితి విపరీతంగా ఉంది ఇప్పుడు చాలామంది వైద్యుల యొక్క పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఓకే ఏదో విధంగా కరోనా వైరస్ మీద గట్టెక్కుతాం ఈ షట్డౌన్ పాటించో లాక్డౌన్ పాటించో వ్యాక్సిన్ కనిపెట్టాం సిడీసీ వారు కానీ లేకపోతే మరొక మరొక ఆర్గనైజేషన్ వారు నిద్రపోవట్లేదు ఎవరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ది ఆర్ వర్కింగ్ సో హార్ టు ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్ దట్ కెన్ ప్రివెంట్ కోవిడ్ నైన్టీన్ ఒకవేళ కోవిడ్ ట్వంటీ వస్తే కోవిడ్ ట్వంటీ వన్ వస్తే లేదా ఇంకొక ఇంకొక వైరస్ ఇలాగా ప్రపంచమే దాడి చేస్తే ఈ రెండు మూడు వారాలు లేదా ఒక నెల లాక్డౌన్ చేసినందుకే జీడిపి రేటు పడిపోతూ ఉంది ఆ ప్రపంచల ఎకానమీ డౌన్ అయిపోతూ ఉంది అన్ని బిజినెస్లు అవుతున్నాయి ఎన్నో వేల లక్షల మంది ఈ రోజున జాబ్లు కోల్పోయే పరిస్థితి వస్తే ఇలాంటి వైరస్లే మరలా 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 ప్రపంచమే దాడి ఎత్తితే అసలు మనిషి ఎక్కడ నిలవగలడు మనిషికి దిక్కెవరు దేవుళ్ళు లేకుండా సెలవు ఇస్తూ ఉంది దేవుడిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టి అన్ని విషయాలు నేను బలపరిచి తినడానికి ఆహారము త్రాగడానికి నీరు కట్టుకోవడానికి వస్త్రం ఉండడానికి నివాసం సమస్తాన్ని దేవుడిచ్చి ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటే ఇవన్నీ ఇవ్వడానికి ఒక పర్పస్ ఉందా అదేంటో తెలుసా యు మస్ట్ సరెండర్డ్ టు ఆల్ మైటీ గాడ్ దేవునికి నువ్వు లోబడాలని ఆయన చిత్త నువ్వు బ్రతకాలని ఆయన ఉద్దేశాల్లో నువ్వు ముందుకు సాగిపోలే దేవుడు ఆశిస్తూ ఉంటే మానవుడు తనే ఇష్టానుసారంగా తన సొంత మార్గాలు కల్పించుకునే ఇష్టానుసారం ముందుకు వెళ్తున్నాడు అందుబట్టే కలవరం ఆందోళన భయంకర పరిస్థితులు ప్రపంచంలోకి రావడం ఋతువులు క్రమాన్ని తప్పిపోయాయి సృష్టి మూలుగుతుందట దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఈ సృష్టి అంతా మూలుగుతూ ఉంది వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఫాలిన్ వరల్డ్ పతనమైన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాము గమనించండి దేవుని బిళ్ళారా దేవునికి నువ్వు దాసుడు అయిపోవాలి ఎంతగా దేవుని ఆశీర్వదించి ఎంతగా దేవుడిని నిలబెట్టి ఎంతగా దేవుని బలపరుస్తూ ఉంటే యూ బికమ్ స్టబర్న్ అండ్ నెక్ నాట్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ సరెండరింగ్ యువర్ లైఫ్ టు గాడ్ ఏ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు ఒకళ్ళు నువ్వు ఏ దేశంలోనే ఐ డోంట్ కేర్ యు మే బీ ఇన్ అమెరికా యు మే బి ఇన్ ఇన్ కువైట్ ఆర్ యు మే బీ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థలంలో పెడితే ఆయనకు నువ్వు దాసుడు అయ్యావా లేదా పాపానికి దాసుడు అయ్యావా దేశాలు దాటి సరిహద్దులు దాటి వెళ్ళి కొన్ని సందర్భాల్లో నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంటి సమృద్ధిలో దేవుణ్ణి మర్చిపోయి రకరకాల వ్యసనాలకు బానిసలయ్యావా అక్రమ సంబంధాలకు బానిసయ్యావా త్రాగుడికి ధూమపానానికి జోదానికి క్యాసినోల్లో లేకపోతే రకరకాల ప్రాంతాలని ధనాన్ని ఖర్చుపడడానికి భయంకరమైన విధానంలో జీవిస్తున్నావా ద బైబిల్స్ ఐ సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్ రైట్ నా ఇప్పుడే మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే దుర్దినాలు రాక మునిపే వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేయాలి స్మరణగా తెచ్చుకో కుండలకు ముళ్ళ కంపల సెగ తగులుతుందండి ఇప్పుడు ఎక్కడ చూడండి కంగారు పడుతున్నాడు మనిషి ఏమైపోయింది మనిషి యొక్క జ్ఞానం తెలివి వందల వందల ఎకరాలు సంపాదించిన వాళ్ళు చిన్న చిన్న గదుల్లో తలదాచుకున్నారు క్వారంటైన్స్ అనే పేరు పెట్టాం వాటికి వందల వందల ఎకరాలు ఏదో చేసి ఏదో చేసి సంపాదించి కూడబెట్టిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఆ వందల ఎకరాల్లో వ్యవహరించగలుగుతున్నారా వాటిల్లో తిరగలుగుతున్నారా ఒక చిన్న గదిలో బందీలుగా మారిపోయారు సెలబ్రిటీలు అనబడేవారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కుబేర్లు స్పోర్ట్స్ స్టార్స్ ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా చిన్న చిన్న గదుల్లో బిక్కు బ్రతుకుతున్నారు ఎవరి అంట్లాలు దోముకుంటున్నారు ఈ రోజున ఎవరి గిన్నెలు వాళ్ళు కడిగేసుకుంటున్నారు పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి ఓడలు బళ్ళు బొళ్ళు ఓడలు అయిపోతున్న సందర్భాల్లో ప్రభుణందు ప్రిల్లరా మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కలవరం ఎటు దారితీస్తుందో కూడా తెలియట్లేదు ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక దేశం మీద ఒక దేశం ఇది మీ తప్పే ఇది మీ తప్పే అని ఒక దేశం మీద మరొక దేశం దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నాయి అలా అధికారులు రాజులు ఇగోలుకి పోయి అహంభావనకి పోయి మరి ఆ తర్వాత ఈ కోవిడ్ తర్వాత మరి ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందో నాకైతే తెలియదు అట్ దిస్ మూమెంట్ ఎవ్రీవాన్ హ్యాస్ టు సరెండర్ టు ఆల్ మైటీ గార్డ్ నువ్వు ఎవరు అయినా సరే అధిపతి కావచ్చు అధికారి కావచ్చు బాగా చదువుకున్నాడు కావచ్చు కోర్టులకు పడగలెత్తిన వ్యక్తి కావచ్చు దిస్ ఈజ్ ద టైమ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ దేవునికి నేను నీవు సమర్పించుకోవాల్సిన సమయం దేవునికి నేను నీవు ఒక మాటలో చెప్పాలంటే తగ్గించుకుని ఆయన పాదాల చెంతకు రావాల్సిన సమయం కారణం గాడ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ గాడ్ ఈజ్ ద సొల్యూషన్ దేవుడు మాత్రమే ఈ ప్రతికూల పరిస్థితి నుండి మనిషికి విడుదలిచ్చేవాడు దేవుడు నిన్ను సర్వ సమృద్ధితో నింపినప్పుడు ఆనందంతో నింపినప్పుడు సంతోషంతో నింపినప్పుడు ఆశీర్వాదంతో నింపినప్పుడు ద మోర్ యూ ఆర్ బ్లెస్డ్ ద మోర్ యూ మస్ట్ బి సరెండర్ నువ్వు ఎంత ఎక్కువగా ఆశీర్వాదం పొందుతావో అంత ఎక్కువగా దేవునికి సరెండర్ అవ్వాలి కారణం ఐ ఆల్వేస్ టెల్ యూ ఐ ఆఫ్ అండ్ టెల్ యూ ఎవ్రీ బ్లస్సింగ్ దట్ కమ్స్ విత్ అ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఆశీర్వాదం మనిషికి ఒక బాధ్యతతో ముడిపెట్టబడి వస్తుంది కేవలం ఆశీర్వాదం తీసేసుకున్న బాధ్యత ఒకనబడేస్తానంటే కుదరదు వీ నీ టు సరెండర్ అవర్ లాస్ట్ టు గాడ్ నా ప్రియ ఎవనొస్తా తమ్ముడు చెల్లి ఒకవేళ ఎంతవరకు నీ ఇష్టాను సరే బ్రతికా ఫర్గట్ అబౌట్ ఆల్ ద పీపుల్ ఫర్గట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచం గురించి ఒకసారి ప్రక్కన పెట్టే నీ గురించి ఏంటో ఆలోచించాయి ఈ పరిస్థితిలో నీ మానసిక స్థితి ఎలా ఉంది నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ హృదయం అంతా దేనితో నింపబడి ఉంది దేని గురించి ఎక్కువగా తీవ్ర మదన పడుతున్నా ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాయి ఆయన పాదాలు వచ్చాయి దేవుని సన్నిధిలో పడు ఆయన సన్నిధిలో ఆయన మోకాళ్ళ మీద పడి ప్రభువా నన్ను క్షమించు నా పాపము క్షమించు నా విధేయతను క్షమించు నా అహంభావాన్ని క్షమించు నా గర్వ జీవితాన్ని క్షమించు ప్రభు నా ఇష్టానుసారం జీవించే ఆ స్టబర్నెస్ని క్షమించిన దేవుని సంగు ప్రార్థన చేయగలిగితే ఉద్యమం అనేది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వెళ్ళే ఒక అద్భుతమైన అనుభవం ఇఫ్ యూ వాంట్ టు సీ చేంజ్ ఇన్ ద వరల్డ్ స్టార్ట్ ద చేంజ్ ఫ్రమ్ యూ ప్రపంచం మారాలని కోరుకునేటప్పుడు ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్న మనం ఆ మార్పు మన నుండి ప్రారంభిద్దాం లెట్ ఇస్ స్టార్ట్ రివైవల్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్స్ మన నుండి ఉద్యోగాన్ని ప్రారంభిద్దాం గొప్ప కార్యాలు దేవుని మనం చూద్దాం దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ అనే నంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు పార్వతపురం నుంచి వచ్చానండి ఎంతో బాధ కలిగి వచ్చాను ఎంతో ఆలోచనతో నేను కునిగిపోతున్నా నేను వచ్చాను ఆయన అన్న యొక్క వాక్యం వినంగానే నాకు చాలా తేలిక అనిపించింది చాలా సంతోషం అనిపిస్తుంది ఎన్నో తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాను చాలా సంతోషంగా ఉందండి నాకు